హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట సో నేను ఏదైతే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదైతే మిస్టేక్ చేశానో అది మళ్ళీ మీరెవరు చేయకుండా ఉండడానికైతే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది సో ఏంటి ఈ డిగ్రీ బుక్స్ అండ్ ఇవేంటి అసలుకి అని అనుకుంటున్నారా సో ఏం లేదండి మీరైతే తమ్మేళ్ళు చూసే ఉంటారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే లేదంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్ ఇంటర్ అయ్యాక వాళ్ళు చేయలేకపోవడం డిగ్రీ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో అంటే వాళ్ళ మెయిన్ మోటివేషన్ ఏంటి వాళ్ళు డిగ్రీ గవర్నమెంట్ జాబ్ కొట్టడమే వాళ్ళ మెయిన్ మోటివేషన్ సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను చెప్పేది ఏంటి అంటే అందులోనే నేను కూడా ఒకదాన్ని అనమాట నేను కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను అందులోనే భాగంగా నా డిగ్రీ కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిగ్రీ కంప్లీట్ చేస్తూనే నేను గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఏంటి అసలుకి ఇంకా డిగ్రీ అయిపోమందికి అవసరమా అంతా అని అనుకోవద్దు మనం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయితే అంత మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట అంత తొందరగా మనకి డిగ్రీ అయిపోగానే కొట్టుకోవచ్చు జాబ్ అనేది చాలా ఈజీ ఉంటుంది అప్పటికి మనం ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ఉంటాం కదా ఈ బుక్స్ అనేవి సో అట్లా మనకైతే ఈజీ అయిపోతుంది సో ఇదంతా పక్కన పెడితే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా వారు కానిస్టేబుల్ అనమాట సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు కూడా ఓపెన్ డిగ్రీ చేయాలని చెప్పి నేను చేయడం స్టార్ట్ చేశాను నాకు కూడా స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ సో స్టార్ట్ చేసాక మా వారు చెప్పారు నువ్వు ఒకవేళ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో ఆయన సో సబ్జెక్ట్స్ తీసుకో సో దాట్ నీకు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు నీకు ఆ సబ్జెక్ట్స్ పైన కూడా కొంచెం గ్రిప్ వస్తుంది తర్వాత నువ్వు గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా లేక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ రాసుకున్నా కూడా చాలా ఈజీగా నువ్వు గెయిన్ ఇన్ చెప్పారు కానీ నేను వింటానా అలా కాకుండా నేను నాకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ ఏవైతే నేను రాసుకోగలుగుతానో అవి మాత్రమే నేను తీసుకున్నాను అనమాట సో అందులో మాత్రం నాకు ఒక సబ్జెక్ట్ కలిసి వచ్చింది సో ఇప్పుడు అనుకుంటున్నాను బా ఆ రోజు ఆయన చెప్పిన సబ్జెక్ట్స్ తీసుకుంటే బాగుండేది ఇప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయేది అని అనిపిస్తుంది ఫస్ట్ అయితే గవర్నమెంట్ జాబ్స్లో మనం ప్రిపేర్ కావడానికి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను ఒక త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఒకటి బయాలజీ ఒకటి ఎకనామీ అండ్ సోషాలజీ ఇవి మాత్రమే తీసుకున్నాను అనమాట ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ జాగ్రఫీ ఇలా చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కానీ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి మాత్రమే ఇవి తీసుకున్నాను అన్నమాట సరే ఒకసారి చూసిద్దాం మనకి ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్లో ఉంటుంది అది కామనే సో ఇంగ్లీష్ పక్కకు పెట్టిద్దాం ఇది మనకి ఇందులోనే ఉంది కాబట్టి మనకైతే ఇది ప్లస్ పాయింట్ నెక్స్ట్ బాట్నీ ఈ బాట్నీ నేను ఇది చదవడం వల్ల నాకు ఎంత బెనిఫిట్ అంటే చూపెడుతు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట జనరల్ సైన్స్ ఇది ఇందులో మనకి జువాలజీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్ సో ఇప్పుడు నేను ఇందులో ఈ డిగ్రీ సబ్జెక్ట్స్లలో నేను ఈ బాట్ని చదవడం వల్ల నాకు ఇందులో ఉన్న బయాలజీ అనేది కవర్ అవుతుంది సో ఇక్కడ నేను చూపిస్తాను చూసారు కదా ఇక్కడ బయాలజీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుండి ఈ కింద నుండి ఈ ఫస్ట్ వన్ పాయింట్ ఎయిన్ వరకు అంటే ఇక్కడ వరకు ఏమో జువాలజీ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం బయాలజీ ఉంది అంటే ఏవైతే నా బుక్లో ఉన్నాయో అవే మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట సో నేను ఇది చదవడం వల్ల నాకైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఈ సబ్జెక్టులో ఈ సబ్జెక్ట్ కూడా అయిపోయినట్టే కదా సో మనమైతే ఒక గ్రిప్ అనేది వచ్చినట్టే మనకి నెక్స్ట్ ఇంగ్లీషు యాజ్ యూజువల్ ఓకే ది కంప్యూటర్స్ కొన్ని ఎగ్జామ్స్లో ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో ఉండదు ఓకే ఇది కూడా పక్కకు పెట్టేద్దాం సైకాలజీస్ నన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ సోషియాలజీ చూసుకుంటే చూడండి సోషియాలజీ ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ సబ్జెక్టే అనమాట ఇది సో నాకైతే ఇంత బెనిఫిట్ అంటే ఇప్పుడు నేను ఈ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదివాను ఇప్పుడు అలాగే నెక్స్ట్ థర్డ్ ఇయర్లో కూడా చదువుతాను సో ఇవన్నీ నాకు చదవడం వల్ల టోటల్గా ఈ లెసన్స్ పని అయితే నాకు ఓవరాల్ గ్రిప్ అనేది ఉంటుంది ఈ బుక్ నేను ఓవరాల్ కంప్లీట్ చేసినట్టే కదా ఒకసారి రివిజన్ సో అలా మనకి మళ్ళీ నెక్స్ట్ టైం మనమైతే ఈ బుక్ చదువుతున్నప్పుడు ఓకే నాకు ఇది తెలుసు తెలుసు అన్నదైతే మనకి ఒక ఓవరాల్ వ్యూ అనేది అయితే ఉంటుంది సో నేను ఆ విధంగా అయితే నేను సబ్జెక్ట్స్ని ఎంచుకున్నాను మేబీ నేను ఇంకా సైకాలజీ తీసుకోకుండా వేరే పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నా బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు కానీ ఏం చేస్తాం అయిపోయింది కదా సో అలాంటి మిస్టేక్ని మీరు చేయకుండా ఉండాలని చెప్పి నేనైతే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో ఎవరికైతే అంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇఫ్ మీ చెల్లెలే కానీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ మీ రిలేటివ్సే కానీ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఓకే మీరు ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు చేస్తున్నారు కదా సో అలా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఎందుకంటే తెలియక తీసుకున్నాను సో నా మిస్టేక్ మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పి అయితే ఈ వీడియో చేయడం జరిగింది అదే అనమాట అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈరోజు ట్వంటీ థర్డ్ జనవరి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ డేట్స్ సో అది కూడా ఒకసారి క్లియర్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకా ఇంకేమైనా అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మా కామెంట్ బాక్స్ అయితే నేను నేను ఆర్లీ టూ అవర్స్ లోపే నేనైతే రిప్లై అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరు నా అలాగ సఫర్ అవ్వద్దు ఎందుకంటే నేను ఇంత ముందు ఇలా చాలా వీడియోస్ కింద కామెంట్లు పెట్టి రిప్లైలు రాక చాలా విసుకు తిందాను సో ఇదంతా ఎందుకు నేనే ఒక యూట్యూబ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా నా లాంటి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అయితే ఈ వీడియో ఇలా యూట్యూబ్ అయితే చేశాను అనమాట సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుందన్నమాట అండ్ థ్యాంక్ యూ